సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. ప్రతి మనిషికి ఉన్న డౌట్, రెంటెడ్ హౌస్లో ఉన్న ప్రైజ్ రావాలన్నా ఎన్ని సిటీలో ఉన్నా సరే అందరికీ సొంత ఇళ్ళు ఉండే కాబట్టి రెంటెడ్ హౌస్ ఉంటుంది. ఆ పేరు గలవారు దేంట్లో ఎలా ఉండాలి దాని గురించి క్లుప్తంగా వివరిస్తారని కోరుకుంటున్నాను సార్. ఇది ఏంటంటేనండి, దీన్ని వర్గశాస్త్రము అంటారు వాస్తులు. వాస్తు మనం నిర్మాణం ఎంత ఇంపార్టెంటో, ప్రతి వ్యక్తి ఏ డైరెక్షన్లో ఉంటే ఇంపార్టెంట్ అనేటువంటిది ఉంటుంది. అవును సార్. అంటే అది ఎలా తీసుకుంటామంటే, వారి పేరులో మొదటి అక్షరము, మీ పేరుంది ఆంజనేయులు, ఆ అనే అక్షరం ఆ వర్గుకు చెందుతుంది. నా పేరు నానాజీ పట్నాయక్. తాత దాద నా అంటే నా, నా అనే అక్షరంతో తీసుకోవాలి నా వర్గం. అలాగే ఇంకో వ్యక్తి నరసింహులు, లేకపోతే యాదగిరి, యారాల ఆ అక్షరాలతో తీసుకోవాలి. ఇంకో పేరు రమ్య, రా అక్షరం. అట్లాగా వాళ్ళ మొదటి అక్షరంలో ఉన్న పేరుని తీసుకుంటూ దీన్ని వర్గు అంటారు. అంటే ఈ వర్గులో 1, 3, 6, 7 మంచి వర్గులుగా చెప్తారు, రెండవది న్యూట్రల్గా చెప్తారు, 4, 5, 8 విజించ్ అంటే వాటిని వదిలేయాలి, ఇంకా ఆ డైరెక్షన్స్లో ఉండకూడదు. ఓకే, మొత్తం ఎన్ని వర్గులు సార్? అష్టవర్గులు అండి. అష్టవర్గులు, ఆ నుంచి అమ్మహా వరకు ఒక వర్గు, కక్క గగ ఒక వర్గు, ఇలా చాచాజాజా ఇలా ఉంటాయి సార్. ఇది ఒక్కసారిగా చెప్పడం కుదరదు. దీన్ని బోర్డు మీద క్లియర్గా నేను మీకు వేసి అసలు దీన్ని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు, ఎందుకు క్యాలిక్యులేషన్ చెప్తున్నానంటే, ఈ వర్గుల విషయంలో ఏమైందంటే పంచాంగంలో ఉంటుంది ఇది, కానీ కొన్ని పంచాంగాల్లో తప్పుంది, అక్షరం తప్పుబడింది. మరి వాళ్ళు మేబీ చూసుకోవడంలో తప్పు చూసుకున్నారో, లేకపోతే డీటీపీ వాళ్ళు చేసేటప్పుడు తప్పు చేశారో తెలియదు. కొన్ని సంవత్సరాలకు అలాగే వస్తూ ఉంది అది, తప్పు పడిపోవడం వల్ల, అక్షరం తప్పుపడడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే పాపం మనకి సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే, పంతులు గారిని అడుగుతారు ఎవరినైనా, గుళ్ళో టెంపుల్స్లో ఉండే వాళ్ళని అడిగితే పంచాంగం చూసి చెప్తారు. అందులో ఆ తప్పు ఉండడం వల్ల ఏమవుతుందంటే, పర్టికులర్గా ఇది తప్పుడు మెసేజ్ వెళ్తుంది సార్, ఏది ప్రజలకి తప్పుడు మెసేజ్ వెళ్ళడం వల్ల తప్పుడు రాంగ్ డైరెక్షన్లో ఉంటూ ఉంటారు. ఈ వర్గ ఎంత పనిచేస్తుందంటే, మీరు కనుక సరైన వర్గలో కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది, ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే దీనిలో ఏంటంటే వర్గు చూసుకొని దాన్ని బట్టి ఆ డైరెక్షన్లో వెళ్తే, వెళ్ళడం అంటే ఏంటి, ఆ డైరెక్షన్ ఇంట్లో ఉండాలి. అది రెంటింటికి పనికి వస్తుంది, సొంత ఇంటికి పనికి వస్తుందండి. రెంటింటికి పనికిరాదు అనుకుంటారు కొంతమంది, అలా కాదు, రెంట్ హౌస్కి కూడా పనికి వస్తుంది. అయితే ఇందులో వర్గుతో పాటు చార్ట్ కూడా చూసుకొని ఫిల్టర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను మనం ఇప్పుడు నేను మీకు ఇవాళ వర్గును ఎలా చూడాలి, అసలు శాస్త్రంలో ఎలా చూడబడింది, డైరెక్షన్ ఎట్లా డిసైడ్ చేసుకోవాలి, ఏ పేరు గల వాళ్ళకి ఏ వర్గులో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది 8 వీడియోలో చెప్పాలి, ఒకసారి చెప్పడం కుదరదు, లెంతీ ప్రాసెస్ ఇదంతా కూడా. ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. ఓకే సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇది మనం ఒక స్థలం అనుకోండి, కాసేపు లేదా ఇల్లు అనుకోండి. ఓకే. ఇందులో తూర్పు ఆగ్నేయము అంటే సౌత్ ఈస్ట్, తూర్పు అంటే ఈస్టు, ఇది ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము అంటే నార్త్, నార్త్ నార్త్ ఈస్టు, ఈస్టు సౌత్ ఈస్టు, సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్. ఓకే ఓకే సార్. మనకి దీన్ని అష్టవర్గులు అంటారు. అవును, వాస్తుశాస్త్రంలో. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏ వ్యక్తికి ఏ పేరు కలిసి వస్తుంది మనం ఆ నుంచి మొదలు పెడదాం. ఓకే సార్. ఆ నుంచి అమ్మహ అక్షరాల లోపల అంటే ఆ ఆ అంటే ఆంజనేయులు, ఓకే, ఈ అంటే సంథింగ్ ఈశ్వరయ్య, ఉ అంటే ఉదయ్ అనుకుందాం, ఇలా ఉంటాయి కదా ఏలయ్య, ఇట్లా ఉంటాయి. అయితే ఆ నుంచి అమ్మహ అక్షరాల వారికి తూర్పు వర్గు స్వవర్గం అవుతుంది. వాళ్ళకి స్వవర్గం అంటే తూర్పు పనికి వస్తుంది. అయితే ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని చెప్పాం కదా. అవును సార్. 8లో ఏవి పనికి వస్తాయి ఏవి పనికి రావు చెప్పేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఇందులో 1, 3, 6, 7 వాడుకోమని చెప్పారు. వాళ్ళ పేరు నుంచి 1, 3, 6, 7 రెండు స్వల్పం, మొత్తం 8 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 8 ఉన్నాయి. అవును సార్. ఇందులో 1, 3, 6, 7 ఇస్ ది బెస్ట్, 7 అన్నిటికంటే బెస్ట్, రెండు స్వల్పం. అయితే వీటికి చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి మొదలు పెడితే ఆ నుంచి అమ్మహా వరకు ఆంజనేయులు అనే పేరు అనుకుందాం. ఆ నుంచి అమ్మహా వరకు ఉన్న పేర్లలో ఆ అనేది ఆంజనేయులు ఉంటుంది కదా, ఈ అంటే ఈశ్వరయ్య అని చెప్పుకున్నాం, ఊ అంటే ఉదయం మొదటి అక్షరం అని చెప్పుకున్నాం కదా. మొదటి అక్షరాలను తీసుకోవాలి, ఫస్ట్ లెటర్ తీసుకోవాలి పేర్లు. తీసుకొని 1 అంటే తూర్పు పనికి వస్తుంది, 2 ఇటు వెళ్ళండి ఆగ్నేయం పనికిరాదు అంటే స్వల్పంగా పనికి వస్తుంది, 3 పనికి వస్తుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ 3 ఉంది కదా అంటే ఆంజనేయులు అనే పేరుకి దక్షిణం పనికి వస్తుంది, 4 పనికిరాదు, 5 అసలు పనికిరాదు. పంచమ వర్గం అంటే వాళ్ళకి ఆపోజిట్ వరకు అసలు తీసుకోకూడదు. ఆ నుంచి అమ్మహ అక్షరాల వాళ్ళు పడమర అసలు ఉండకూడదు, ఉన్నట్లయితే ఇబ్బంది వస్తుంది. ఓకే. అలాగే 6
అంటే ఉత్తరవాయ్య ద్వారం ఉంది. ఉదాహరణకి వాళ్ళకి డిగ్రీస్ వైజ్గా పదం పడింది ఉత్తరవాయ్యంలో, 6 వాడచ్చు, 7 ఉత్తరం వాడచ్చు. అంటే ఆ నుంచి అమ్మహ అక్షరాల వాళ్ళకి తూర్పు పనికొస్తుంది, ఆగ్నేయం స్వల్పంగా పనికొస్తుంది, దక్షిణం పనికొస్తుంది, పశ్చిమ వాయుం పనికొస్తుంది, ఉత్తరం పనికొస్తుంది. ఇది రోడ్డు డైరెక్షన్ ఆర్ ముఖ్యంగా ఇది డోర్ అయితే ఇంకా మంచిది, డోర్ కనుక అక్కడ ఉంటే. మళ్ళా ఈశాన్యం పనికిరాదు, 8th అవుతుంది కదా, 1, 2, 3, 4, 5, 6, 7, ఇది 8th వన్. నార్త్ ఈస్ట్ పనికిరాదు, నార్త్ ఈస్ట్ పనికిరాదు. ఇప్పుడు మనకి ఏ పేరు గల వాళ్ళకైనా ఎన్ని వస్తాయి, మినిమం 3 వచ్చేస్తాయి సార్. ఇందులో 3 వచ్చాయి కదా, ఇది తూర్పు వచ్చింది ఆ వర్గ వాళ్ళకి, అంటే దీన్ని ఆ వర్గం అంటారు. అంటే ఆ నుంచి అమ్మహా వాళ్ళు చూసుకోవాలి, ఆ నుంచి అమ్మహా వాళ్ళకి తూర్పు, దక్షిణము, పశ్చిమ వాయుము, ఉత్తరము పనికొస్తుందని తెలిసింది. అంటే ఆ డైరెక్షన్ ఇళ్లలో ఉంటే పనికొస్తుందని తెలిసింది. ఇప్పుడు 4 వచ్చాయి ఇక్కడ పూర్తిగా. అవును సార్. ఇది కూడా స్వల్పంగా 5 వచ్చాయి. ఏవి పనికి రాలేదని వచ్చింది, ఈశాన్యం పనికి రాలేదని వస్తుంది, వెస్ట్ పనికి రాలేదని వస్తుంది. నార్త్ వెస్ట్లో, సౌత్ వెస్ట్లో ఎవరు డోర్ పెట్టుకోరు, కానీ అది కూడా వచ్చింది ఇక్కడ. దీంతో పాటు ఏం చేయాలంటే, ఇంకా బాగా తెలియాలి నాకు అని అనుకుంటే జాతక చక్రం తీసుకొని, జాతక చక్రంలో కూడా మనకి అష్టవర్గులు తీసుకోవచ్చు. దాన్ని కూడా 8 డివిజన్స్గా చేసి అందులో ఏది బాగుంటుంది, ఏది శుభగ్రహాలనే ఏది పాపగ్రహాలనే చూసుకుంటూ అందులో ఉన్న రాహు పాయింట్, కేతు పాయింట్ని తీసుకొని దీన్ని, దాని ఇందులో 4 వచ్చాయి, అందులోకి వెళ్ళేసరికి ఒక 2 అయిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి, 1 or 2 పోతాయి, అప్పుడు 3 or 2 మిగులుతాయి. ఆ డైరెక్షన్స్లో కనుక ఉన్నట్లయితే సూపర్గా ఉంటుంది. కానీ వర్గ వరకు తీసుకుంటే ఇది వాడుకోవచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే చాలా చాలా కొన్ని పంచాంగాలు, అందరూ అనట్లేదు నేను, కొన్ని పంచాంగాలు బై మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అది తెలియక అందరూ అది వాడేస్తున్నారు. ఇక్కడ నుంచి పంచమ వరకు ఉంది చాలా వాటిలో, అంటే ఆనేటువంటి వరకు పశ్చిమం పనికి వస్తుందని వస్తుంది. పశ్చిమం అంటే పంచమ వరకు పనికి రాదు, ఆ నుంచి అమ్మహా వాళ్ళు వెస్ట్లో ఉండకూడదు, వెస్ట్లో ఉండకూడదు, ఈశాన్యంలో ఉండకూడదు, అండ్ నైరుతైతే ఎలాగో ఉండరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి బాగుంటుంది లైఫ్, ఇది ఆ వర్గ వాళ్ళకి.